अलागे कार्यकर्तलु स्वच्छंदंगा वच्ची लक्षलादि मंदी जगन्मोहन रेड्डी गारिनि आशीर्वदिंचिन तर्वात कूडा अदि पेड प्लेनरी अनि ఈ రోజు ప్రజల్లో ఆయనకి ఎటువంటి ప్రేమ గాని ప్రజలకి జగన్ అంటే ఇష్టం లేదని సర్వేలో కింద నుంచి పైకి ఆరో స్థానం వచ్చింది అని చెప్పి ఆయన చులకనగా మాట్లాడటం చూస్తుంటే నిజంగా ఆయన చిన్న మెదడు చితికిపోయిందా అనిపిస్తుంది ఎందుకు అలా అనిపిస్తుంది అంటే టాప్ 5 లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది అని చెప్పడమే 10 రోజులు కూడా కాలేదు ముఖ్యమంత్రి మహారాష్ట్రకి ఆయన టాప్ 5 లో ఉన్నారంట 3 సంవత్సరాలుగా प्रजल की प्रति वग्दाना नेरवेस्तूरोजु टाप वन उ जगन्मोहन रेड्डी गारु मात्रं अट्टडुगुलो उन्नारनि चेप्पडं दीनिकि कारणमेंटि तेलुगुदेशं पार्टी की एवरैते स्ट्राटजी चूस्तुन्नारो रॉबिन्सन आयन सर्वे कंपनी सीएनओएस द्वारा सर्वे चेयिंचुकोनि दान्नि आंध्रज्योतिलो वेयिंचुकोनि सेल्फ डब्बा कोट्टुकोवडं तप्प चंद्रबाबु नायडु आयनकि नेनु चेप्पेदि ओकटे నువ్వు ఎల్లో మీడియాలో గొప్పగా ఉన్నానని చూసుకున్నంత మాత్రాన నువ్వు గొప్పోడివైపో ప్రజల్లో నువ్వు గొప్పోడని చెప్పాలి ప్రజలకి నీ మీద అభిమానం ఉండాలి అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎప్పుడు బోగస్ సర్వేలు చేసుకునే చంద్రబాబు నాయని బోగస్ బాబు అని కూడా ప్రజలు ఈ రోజు పిలుస్తున్నారు అంటే ఎల్లో మీడియాలో ఆయన ఏ విధంగా జాకీలు పెట్టి ఎత్తిచుకుంటున్నాడో మనం చూస్తున్నాం ఎంత జాకీ పెట్టి ఎత్తినా తెలుగుదేశం పార్టీ పడుకునిందే గాని అది లేసే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారి లాగా ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఆ మానిఫెస్టోని ఒక భగవద్గీత లాగా ఒక ఖురాన్ లాగా ఒక బైబిల్ లాగా గౌరవించి దాన్ని అక్షరాల పాటించాలనుకున్న ముఖ్యమంత్రిని ప్రజలు ఆశీర్వదిస్తారన్న విషయం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూశారు బై ఎలక్షన్స్ లో చూశారు నిన్న వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో కూడా చూసిన విషయం తెలుసుకోండి అంతేగాని రింగులో చిప్పు పెట్టుకొని అంత జరిగిపోతుందంటే బుర్రలో చిప్పు ఉండాలి ఆ చిప్పు కాస్త పోయింది కొడుకు లోకేష్ కేమో బై బర్త్ డిఫాల్ట్ చిప్పే లేదు కాబట్టి ఈ వీళ్ళు మాట్లాడే చిప్పులేని మాటలకి ప్రజలు ఎవ్వరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ మన రాష్ట్రపతి ఎన్నికల్లో క్లియర్ కట్ గా అర్థమైంది ఏ విధంగా